కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీలో గల హజరత్ సయ్యద్ షా బాబా ఉరుసు మహోత్సవాలు ఉత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ రజా బాబా ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగాయి. ఈ ఉత్సవాలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జంపాల సీతారామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు 19 న్యూస్ తో మాట్లాడుతూ హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా 424వ ఉరుసు మహోత్సవాల్లో తాను కూడా పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ఉరుసు మహోత్సవం ప్రతి సంవత్సరం కుల మత ప్రాంతాలకు అతీతంగా వైభవంగా జరుపుకుంటారన్నారు. ఈ ఉత్సవాలను తన మిత్రుడు అల్తాఫ్ రజా కొన్ని సంవత్సరాల నుంచి గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నారని వారికి తన ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి అనేక కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరగాలని వారికి ఆ అల్లా ఆయురారోగ్యాలు నిండుగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ఈ ఉరుసు మహోత్సవ ఉత్సవ కమిటీకి వచ్చిన భక్తులందరికీ 19 న్యూస్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. బుఖారీ బాబా గారి 424వ ఉరుసు మహోత్సవానికి నన్ను ఆహ్వానించిన మధువాలీస్కి అలాగే ఉత్సవ కమిటీ సభ్యులకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మరి 424 సంవత్సరాలుగా ఏదైతే బుఖారీ బాబా గారి ఉత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుతున్న ఉత్సవ కమిటీ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తూ, మరి ఏదైతే బాబా గారు ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలో బాగ్దాద్ మహానగరం నుంచి మహమ్మద్ ప్రవక్త గారి సూచనలు ఏదైతే ఉన్నాయో ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వారు ప్రపంచ పర్యటనలో భాగంగా మరి ఇండియా రావటం, మరి భారతదేశంలో ఈ యొక్క కొండపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. వారు మహమ్మద్ ప్రవక్త గారి వంశీకులు. ఈ యొక్క ప్రపంచంలో మహమ్మద్ ప్రవక్త గారి యొక్క సూచనల్ని ఈ యొక్క ప్రజానీకానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పర్యటనలో భాగంగానే ఈ కొండపల్లి గ్రామం రావటం జరిగింది. మరి కొండపల్లి గ్రామంలో వారు ఎన్నో వారి యొక్క మహిమలతో అస్వస్థతకు గురైన ప్రజానీకానికి మరి ఆ యొక్క మహిమల ద్వారా ఎంతోమందికి సేవ చేయటం, మరి అదేవిధంగా ఆ రోజున 424 సంవత్సరాల క్రితం ఒక బావిని తవ్వించి ఆ యొక్క బావి యొక్క మహిమ ఈ 424 సంవత్సరాల్లో మరి ఎంతో ఎన్నో బావిలు ఎండిపోయి ఎండాకాలం ఎండిపోయినా ఈ యొక్క బావిగా 424 సంవత్సరాలుగా ఈ బావిలో నీరు ఎప్పుడు కూడా ఎండిపోవటం జరగదు. అంటే ఆ యొక్క బాబా గారి మహిమలు, ఆ మహిమల ద్వారా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన బుఖారీ బాబా గారి యొక్క 424వ ఉత్సవాల్లో నేను కూడా పాల్గొనటం అనేది నేను ఎంతో సంతోషిస్తూ, మరి ఆ యొక్క ఉత్సవ కమిటీ సభ్యుల్ని ముతవల్లీస్ని అభినందిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.